फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। श्रीलंक टूर लो भारत युव जट्टु अद्भुतम परफॉर्मेंस इच्चिंदी। वनडे सीरीज नु 2-1 तेड़ा तो सोंतम चेसुकुने शिखर धवन टीम आखरी वनडे लो पोराडी ओडिंदी। अयिते जट्टु लो इद्दरु प्लेयर्लु एमात्रं आकट्टुकोलेकपोयारु। युवकुलतो नीडिन जट्टु लो सीनियर्लुगा चोटु दक्किंचुकुन्न मनीष पांडे आल्रौंडर हार्दिक पांड्याल परफॉर्मेंस पै तीव्रंगा मंडिपड्डाडु भारत माजी क्रिकेटर वीरेंद्र सेवाग्। सेवाग् मात्लाडुतू एमन्नाडंटे భారత జట్టులో రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న మనీష్ పాండే హార్దిక్ పాండ్యాలకు ఇది చాలా పెద్ద అవకాశం. అయితే వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా పాండే 3 మ్యాచ్ల్లోనూ బ్యాటింగ్ చేశాడు, అయితే ఓ సీనియర్గా చేయాల్సిన పరుగులు మాత్రం చేయలేకపోయాడు. మనీష్ పాండే అయితే మళ్ళీ టీమిండియా తరఫున ఆడేందుకు ఛాన్స్ దక్కించుకుంటాడని నేను అనుకోవడం లేదు. ఒకవేళ పాండే రీ ఎంట్రీ ఇచ్చినా దానికోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇద్దరిని పక్కన పెట్టి పూర్తిగా కొత్త కురాలతో ఆడించినా బాగుండేది. దేవదత్ పడికల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యంగ్స్టర్స్ టీంలో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. సీనియర్ల కంటే కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ పర్ఫార్మెన్స్ నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి. ఇద్దరు మిడిల్ ఆర్డర్లో రాణించగలమని నిరూపించుకున్నారు. పృథ్వీ షా బ్యాటింగ్ కూడా చాలా చక్కగా సాగింది. అతనికి 2 మ్యాచ్ల్లో మంచి ఆరంభం దక్కినా దాన్ని భారీ స్కోర్గా మార్చలేకపోయాడు. హార్దిక్ పాండ్యా మనీష్ పాండ్యాలకు బదులు వేరే వారికి చోటు ఇవ్వాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.